ప్రతి విశ్వాసి కూడా ఈ మాట చెప్పగలగాలి నిజంగా నీవు నేను ఏసై అడుగు జాడల్లో జీవించే వారం అయితే ఏసైతే ఏం చెప్పాలి తెలుసా ఎస్ నావన్నీ నీవి నీవన్నీ నావి కానీ మనతో ఉన్న ప్రాబ్లం ఏంటి తెలుసా అండి నీవన్నీ నావి కానీ నావన్నీ మాత్రం నావే అంటాం అవునా కదా నీవన్నీ నావే నీ దగ్గరున్న బలము నీ దగ్గరున్న క్షేమము నీ దగ్గర ఉన్న కృప నీ దగ్గర ఐశ్వర్యము నీ దగ్గర ఉన్న ఘనత నీ దగ్గర ఉన్న బలము నీ దగ్గర ఉన్న మంచి బ్లెస్సింగ్స్ మొత్తం అన్నీ నాకే 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 అందుకనే మోకాళ్ళేసిన దగ్గర నుంచి ఇది ఇవ్వయి అది ఇవ్వయి అది లిస్ట్ వెళ్తానే ఉంటుంది ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నవన్నీ కావాలన్నమాట కానీ నావన్నీ నీవి అనే అనుభవం దగ్గరకు వచ్చేసరికి మాత్రం రాదు మాట రాదు బయటికి దేవుడే అన్నా నా బిడ్డ నా కొరకు పలన పని చేయండి నిజమా ప్రవ్వ నువ్వేనా మాట్లాడుతుంది ఇది ఏదో ప్రేరేపణలా అనిపిస్తుంది నాకు నేను కొంచెం ఎక్కువ ఓవర్గా ఆలోచిస్తున్నానేమో నిజంగానే ఇది అడుగుతున్నావా నువ్వు ఇంకా వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు ఉన్నారు కదా నీకు ఇవ్వడానికి నీకు చేయడానికి అని కొన్నిసార్లు దేవుని విషయంలో మనల్ని మనం వాడబడే విషయాలు కొన్నిసార్లు వెనకబడుతూ ఉంటాం ఏసై అంటున్నాడు నా తండ్రి నావన్నీ నీవి నీవన్నీ నా ఆ అనుభవములో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు బ్రతికారు కాబట్టే ఆయన ఈ లోకానికి వచ్చిన పనిని ఆయనకు అప్పగించబడిన ప్రతి పని ఆయన సంపూర్ణంగా నెరవేర్చాడు హలెయ్య ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు కూడా ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి ఈ దేహము నా దేహమే కానీ దేహం నీదయ్యా ఐఎమ్ నాట్ ద ఓనర్ ఈ దేహానికి నేను ఓనర్ కాదయ్యా ఇది నువ్విచ్చిన దేహం ఈ దేహముతో నిన్ను మహిమపరుస్తా నేను ధనం ఇచ్చావు ఈ ధనము నువ్వు ఇచ్చావయ్యా మళ్ళీ ఈ ధనానికి నేను ఎవరికి అప్ప చెప్పాలా దేవునికి లెక్క అప్ప చెప్పాలి ప్రభు నాకు నువ్వు ఇచ్చినా నాకు కుటుంబాన్ని ఇచ్చావంటే నువ్వు ఇచ్చావు ఆ కుటుంబము కూడా నీ కొరకే నీ కొరకే నేను వాడుకుంటాను నీ కొరకే నేను వాడతాను నీ కొరకే నేను ముందుకు వెళ్తాను నాకు ఇల్లు ఇచ్చావా ప్రభా ఇల్లు కూడా నీ కొరకే నీ కార్యాల కొరకే నీ మహిమ కొరకే అని ఎప్పుడైతే ప్రతి విషయంలో నావన్నీ నీవి అనే అనుభవంలోనికి మనం వెళ్తామో మన జీవితం ఏసే ఏ విధంగా ఒక హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ లైఫ్ ఈ లోకంలో బ్రతికారు ఆయన అడుగుజాడల్లో నడవడానికి ఖచ్చితంగా ప్రతి విశ్వాసికి ఈ అనుభవము దోహదపడుతుంది